ఎట్లారా రాములు అధికార బా ఎట్లా అంటే ఏం జర ఇంట్లో మారిపోయి ముఖ్యమంత్రి అని కూడా నువ్వు పోతు నేను పోతు మొత్తుకుంటారు వినరా అందుకోసమనే మీరు పిచ్చి పిచ్చి లెక్కలు చేయకూడదు మీరు పిచ్చి లేస్తుంది నీకు ఎందుకంటే నీకు ఆల్రెడీ హరీష్ రావు అంటే వాడు మంచిగా దోసుకుంటూ దాచుకుంటూ బయటపడ్డాడు ఏ నాకు మాతోనే అవసరం లేదు బామారితోనే అవసరం లేదు నా నా దారి నాకు అంటుండు ఇక నీ దారి నీ నువ్వు చూసుకోవాలి మీ అయ్యారు నువ్వు కేసుడు ఇవన్నీ కథలు ఇస్తారు తావున కోపాలు వచ్చి కనుక అధికారం నీ అయ్యే వత్తు కాదు ఇది అధికారం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైంది గుద్దురు గుచ్చితే మీ రాజ్యం వెళ్ళిపోయింది ప్రగతి భవన్ మాదే అనుకున్నారు కనుక ప్రగాలు పలికిరు మీరు ప్రగతి భవన్లో ఎవరు వచ్చి సీతక్క సీహం పిల్ల సీతక్క వచ్చి చేరిందల్లా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు వచ్చి చేరిండు మీరెక్కడ మరి ఫరారైనరు అది ప్రజాస్వామ్యం నేను ప్రగతి భవన్ మాదే ఆ భవన్ మాదే ఈ భవన్ మాదే అంటే ఏది నీది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు గెలుస్తారో వాళ్ళ అందుకోసం మీ నియంతృత్వం పోగడ మీ నిరంకుశ పోగడ మీ దోపిడీ విధానం అన్నింటి కూడా ప్రజలు ఎండగట్టిరు నల్లగొండ జిల్లాల జస్ట్ ఒక సూర్యపడి తప్ప ఏముంది ఎక్కడ చూసినా వేల మీరు తో గెలిచిన మీరు నువ్వు ఎంత గెలిచినావు చెప్పి జయశ్రీరెడ్డి గింత అని గెలిచినావు గింతద్దునే అది మా రెడ్డి గారు అటు చూసి ఇటు చూస్తే అయిపో కానీ మా రెడ్డి గారు జర్రంత మిస్ అయింది కనుక నువ్వు సాగుదాపు కళ్ళు లోటపోయినట్టు నువ్వు గెలిచినావు గెలిచిగా నేను వీళ్ళ మీద వీళ్ళ మీద తిట్టుకుంటూ చేరితే ఈళ్ళ మీద అనుకుంటే చేరితే నేను మళ్ళీ నాకు కేసీఆర్ ఏమన్నా ఇంకా కేసీఆర్ కాడు నీ కాడు ఉంది అది ఎక్కడ లేదు ఏమి లేదు అంత గోవింద మంగళం అయింది కనుక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీరు తెరివస్తే మా ఉత్తకుమారి రెడ్డి గారు తెరివస్తే రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మీరు కన్నెత్తు చూసినా కూడా మీ బండారం ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో ఎక్కడెక్కడ అక్రమంగా దోపిడీ చేసినో అన్నీ కూడా తీసి తర్వాత జరిగే పరిణామాల మీరే బాధ్యులు కావాలి అందుకోసం నోరు మూసుకొని సభరం కూడా అని చెప్పి హెచ్చరిస్తా